అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన గడ్డివాము. ఈ ఘటనలో మూడు గేదెలు అగ్నికి కాలిపోయి మృతి చెందాయి. ఒకదాని పరిస్థితి విషమంగా ఉంది. 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. బాధితులు పాలు అమ్ముకుని జీవనం సాగించేవారు. ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వాపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈరోజు దాదాపుగా 3 గంటల ప్రాంతంలో వన్నూరు స్వామి తండ్రి వన్నూరప్ప గడ్డివామికి నిప్పంటుకొని దాదాపు 3 ట్రాక్టర్ల గడ్డి, 1 ట్రాక్టర్ జొన్న చొప్ప, 3 ఎనుములు, దాదాపుగా 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. చాలా పేద కుటుంబం, పాలతోనే జీవనం సాగించే కుటుంబం. ఈరోజు ఆ కుటుంబం బజార్న పడ్డానికి రెడీ అయింది. మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి వారికి ఆర్థిక సాయం అందే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తాం.